ఇదేంట్రా ఇంకా తల మీద చెయ్యి వేసుకొస్తున్నాడు ఏమైందిరా రెస్పాండ్ అవ్వట్లేదా అవునరా కాస్త తలనొప్పి కేసే ఒక టాబ్లెట్ డెఫినెట్గా వేయాల్సిందే ఓటీరా తన గురించి ఏమో కానీ ఆ పక్కనున్న జూడో బాడీ లాంగ్వేజ్ మాత్రం జురాసిక్ పార్క్లో మధు జురాసిక్ లాంటిది సింగిల్గా వెళ్తే డిన్నర్ అయిపోతామరా అవునరా తన బాడీ లాంగ్వేజ్ కాదు లాంగ్వేజ్ కూడా అగ్రెసివ్గా ఉంది అవును రే ఇదేంట్రా ఇంత ఓవర్ అగ్రెసివ్ వస్తున్నాడు పట్టుకో నేను జంప్ ఏంటి బాబు ఈ సీట్ నాది నేను ముందు వచ్చాను పక్కన కూర్చోవచ్చు కదా చర్చి ఫేసాను కదా ఫ్లైట్లో సీట్లకు రిజర్వేషన్ వీటికి కాదు మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు ఇది ఎర్ర బస్ ట్రావెలింగ్ కాదు తువాళ్ళు తుండుగొట్టలేడు పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు అదో మహాలేశ్వరుడు అరే ఈ మాత్రం దానికి ఇంత హడావుడు చేయాలా నువ్వు మళ్ళీ వస్తావు మాకేం తెలుసా లట్లాట వచ్చి కూర్చున్నావు చంపేస్తాను నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను చంపేస్తాడంట థర్డ్ సెగ్మెంట్ టైం కూడా అయిపోతుంది ఏదో ఒకటి చెయ్యరా అమ్మాయి మీద ప్రేమ కంటే నువ్వు పెట్టే టెన్షన్ ఎక్కువగా ఉందిరా నువ్వు ఏదో టెన్షన్ పెట్టడం అనేసి ఏదో ఒకటి ఆలోచించు ఇది పట్టు తిని బదర్లో ఉన్నంత మీట్ లేదు వాడి బాడీలో వాడికి అది అవసరం బాబాయ్ సెకండ్ అండ్ థర్డ్ సెగ్మెంట్ ఇప్పుడే ఫినిష్ చేస్తాను నువ్వు వెళ్ళి కైలాస్ దగ్గర ఉండు ఓకేనా ఓకే చాక్లెట్లు తింటే తలనొప్పి ఎక్కువ అవుతుంది అవి తనకు కావు నాకు మీరు అస్సలు తినకూడదు పింపుల్స్ వస్తాయి కదా ఇంటికి వెళ్తున్నారా అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తారా ఈరోజు మా తాతగారు పుట్టినరోజు మీరు ఇండియాలో దిగ్గానే అక్కడ ఎవరైనా ఒక ఓల్డ్ లేడీకి ఈ చాక్లెట్స్ ఇస్తారా ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనే ఇచ్చేవారు ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నా నాది నైట్ ఫ్లైట్ కదా వెళ్ళేసరికి డేట్ మారిపోతుంది ఏ మలేషియాలో ముసలిరా మా తాతయ్యకి ఫారినర్స్ నచ్చరు తను ఫ్రీడమ్ ఫైటర్ కదా ఇవ్వండి
ఇది ఓల్డ్ లేడీకి, ఇది మీకు. మీరు చేస్తున్న హెల్ప్కి చిన్న గిఫ్ట్.